శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ విమానాశ్రయంలో 15 ఆగస్టు నేపథ్యంలో హై అలర్ట్ విధించారు. ఈ నెల 20 వరకు ఎయిర్పోర్ట్ లో ఆంక్షలు సూచించారు. ప్రయాణికులతో వచ్చిన సందర్శకులకు ఎయిర్పోర్ట్ లోనికి ప్రవేశం నిలిపివేశారు. విజిటర్స్ పాస్లను 16 వరకు రద్దు చేశారు. మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. విదేశీ చదువుల కోసం విద్యార్థులు విదేశాలకు ప్రతిరోజు 10,000కు పైగా వెళ్తున్నారు. సెండ్ ఆఫ్ చేయించడానికి ఒక్క విద్యార్థి వెంబడి 30 నుంచి 40 మంది వస్తున్నారు. ఈ తరుణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సిఐఎస్ఎఫ్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అంతర్జాతీయ తనిఖీలు చేపట్టారు. ఎందుకంటే 15 ఆగస్టు నేపథ్యంలో కూడా అటు అవకాశం జరుపుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా పట్టుకుడుతుంది. విదేశాల నుంచి కావచ్చు, అదేవిధంగా ఇటు పెద్ద మొత్తంలో కూడా కస్టమ్స్ అధికారులు కూడా డ్రగ్స్ ను పట్టుకుంటున్న నేపథ్యంలో కూడా ఇంకా ఈ 15 ఆగస్టు నేపథ్యంలో పెద్ద మొత్తంలో కూడా డ్రగ్స్ ని సరఫరా చేసే అవకాశం ఉంది అని కూడా భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. మరొక వైపు ఇటు విదేశాల నుండి కూడా ఏదైతే ఇటు ఉద్యోగ నిమిత్తం కావచ్చు, అదేవిధంగా ఉన్నత విద్య కోసం వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా పెద్ద మొత్తంలో కూడా తిరిగి వస్తున్న నేపథ్యంలో కూడా వారిని రిసీవ్ చేసుకోవడానికి కూడా బంధువులు ఒక్కరికి సుమారుగా 20 నుండి 30 మంది బంధువులు కూడా ఆహ్వానం పలకడానికి వెళ్తున్న నేపథ్యంలో కూడా శంషాబాద్ విమానాశ్రయం ఇటీవల పూర్తిగా నిలిచిపోయింది. ఈ క్రమంలో కూడా భద్రతా అలర్ట్ అయ్యాయి. సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని కూడా 15 రైట్. శ్రీనివాస్, థ్యాంక్ యూ.